హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? ఇప్పుడు నేను మహాబలేశ్వర్లో వెన్నెలేక గురించి చెప్తున్నానండి. మహాబలేశ్వర్ అంటే మహారాష్ట్ర స్టేట్లో ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే వెన్నెలేక ఒక పాయింట్ అన్నమాట. ఈ వెన్నెలేకకి దగ్గరికి రాగానే మీకు ఏంటంటే ఇక్కడ పెద్ద మార్కెట్ కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే కండలు కాల్చి అమ్ముతారు, ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట దొరుకుతాయి అనమాట. రాస్బెర్రీస్ దొరుకుతాయి, టర్నిప్స్ దొరుకుతాయి, క్యారెట్స్. చలికాలంలో బాగుంటుంది అనమాట, నవంబర్ డిసెంబర్ జనవరిలో ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఇవన్నీ కూడా. త్రూఅవుట్ ఇయర్ కూడా ఇక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది. ఇది ఏంటంటే మీరు ఇక్కడ పక్కనే ఉన్న దాని దగ్గర ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లేక్లో డైవ్ చేయడానికి ఒకటి, నెక్స్ట్ ఏంటంటే హార్స్ రైడింగ్ కూడా పక్కన ప్రొవైడ్ ఉందన్నమాట. ఇక్కడ అవైలబిలిటీ ఉంది, పక్కన హార్సెస్ కూడా రైడ్ చేయొచ్చు అనమాట. చాలా రకాల కలర్ఫుల్ హార్సెస్ ఉన్నాయన్నమాట, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇంతని ఇక్కడ ఏంటంటే టికెట్స్ పెట్టారు. హార్స్ రైడింగ్ సపరేట్ టికెట్, బోటింగ్కి సపరేట్ టికెట్స్ అనమాట. ఇక్కడ మేము ఏంటంటే ఇక్కడ 4 మెంబర్స్ కలిపి వెళ్ళాము కాబట్టి మా ఫ్యామిలీకి సపరేట్ బోట్ కావాలని చెప్పి అట్లని తీసుకున్నాం, మేమే డైవ్ చేసుకుని వెళ్ళడానికి అనమాట. కావాలంటే వద్దు, మేము కూర్చుంటాము అంటే కనుక వేరే బోట్స్ ఉంటాయి, వాళ్ళు దానికి డైవ్ చేసి వాళ్ళు ఉంటారు అన్నమాట, డ్రైవర్స్ ఉంటారు వాళ్ళకి బోటింగ్కి. దాంట్లో కూడా వెళ్ళచ్చు. పెద్ద ఫ్యామిలీస్ కూడా పెద్దగా సపరేట్, ఎక్కువ మంది వస్తే కనుక పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సపరేట్ బోట్స్ ఉన్నాయన్నమాట. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వెళ్ళాలి అనుకుని చక్కగా లేక్లో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేము సపరేట్ బోట్ తీసుకున్నాం కాబట్టి దానికి ఏంటంటే 1000 రూపీస్ తీసుకున్నాడు, 600 టికెట్, నెక్స్ట్ 400 మళ్ళీ రిటర్న్ ఇస్తారు అనమాట. మనకి ఏంటంటే టికెట్ తీసుకున్న వెంటనే మనకి ఒక కార్డ్ అనేది ఇస్తాడు, పర్ అవర్కి 600 అనమాట. ఆ బోట్లో మేము ఫ్యామిలీ 4 మెంబర్సే కాబట్టి 6 మెంబర్స్ కూడా వెక్కొచ్చు అనమాట. సపరేట్గా మనం బోట్ తీసి మనమే డేట్ చేసుకుంటాం అనుకుంటే అలా. మేమంటే ఫ్యామిలీ 4 మెంబర్స్ తీసుకుని వెళ్ళాము. ఇది సన్సెట్ అనమాట, ఈవినింగ్ టైం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మహాబలేశ్వర్ సన్సెట్ పాయింట్ కూడా సపరేట్గా ఉంది, నేను అక్కడికి వెళ్ళలేకపోయాము. ఈ బోట్లో అయితే కనుక ఇక్కడ ఈ లేక్లో వెళ్ళే లేక్లో ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేయండి విన్నే లేక్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.